అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం శిథిలాలయం ముప్పై ఒకటో భాగం చెప్పుకుందామా సికిముకి వాళ్ళు చెట్టు కింద నిలబడ్డారు జాంగ్లా గుబురుగా ఉన్న కొమ్మల్లో నుంచి ఆశ్చర్యంగా చిన్న కేక పెట్టి ఇక్కడ ఇక్కడుంది నాంగ్సోమే స్పృహ లేదు కానీ ఊపిరాడుతున్నది మరొకళ్ళిద్దరిని పంపితే జాగ్రత్తగా కిందికి దించొచ్చు అన్నాడు ఆ మాటలు వింటూనే వృశ్చిక జాతి వాళ్ళిద్దరూ చెట్టెక్కారు తరువాత కొద్దిసేపటికి జాంగ్లా వాళ్ళిద్దరూ కలిసి చచ్చినట్లు పడి ఉన్న నాంగ్సోమును లతలు పెనవేసి కట్టిన తాళ్లతో నిదానంగా నేల మీదకు జార్చారు సికిముఖి విక్రమకేసరి కలిసి నాంగ్సోమ్ బ్రతికి ఉన్నాడో లేడో అని పరీక్షించబోయే అంతలో వృశ్చిక నాయకుడు అల్లంత దూరంలో ఉన్న పొదలో నుంచి ఇంత ఆకు తెచ్చి దాని పసరును నాంగ్ ముక్కుల్లో పోశాడు మరుక్షణమే నాంగ్ పెద్దగా తుమ్మి ఎగిరి లేచి కూర్చున్నాడు నాంగ్ కొండ మీద నుంచి లోయలోని చెట్టు కొమ్మల మీద పడి చిన్న దెబ్బ తగిలిన ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు సికిముఖి నాంగ్ పిచ్చివాడిలా చుట్టూ ఉన్న కలయ చూసి శిథిలాలయం శిథిలాలయం అదుగో అదుగో అంటూ గుంపుగా ఉన్న చెట్లకేసి చెయ్యి చాపి లేచి పరిగెత్తపోయాడు సికిముకి అతని నడుం పట్టుకొని బలవంతాన కూర్చోపెట్టి విక్రమకేసరితో నాంగ్ ఇంకా ఆ విధి వెలగపండు విషం దిగినట్లు లేదు ఏమిటి చెయ్యటం అన్నాడు విక్రమకేసరి ఏదో చెప్పబోయేంతలో చెట్లలో నుంచి రక్షించండి రక్షించండి అన్న కేకలు వినిపించాయి అందరూ అటుకేసి తలలు తిప్పారు ఎర్రగండు కూడా పెద్దగా మొరగసాగింది సికిముకి ఆశ్చర్యంగా అది పిశాచం అరుపా లేక శిథిలాలయ పూజారి కంఠత్వన అంటూ వరలోని కత్తిదూసి ఆర్తనాదం వచ్చిన దిక్కుగా బయలుదేరాడు వటవృక్షాల నీడలో నుంచి సిక్కిముకి వెలుగులోకి వచ్చి ఆర్తనాదం వచ్చిన దిక్కుకేసి పరీక్షగా చూసే అంతలో తిరిగి రక్షించండి అన్న అరుపు వినపడింది ఈసారి ఆ కంఠస్వరంలో మొదట ఉన్న దృఢత్వం లేదు కొన ఊపిరితో ఉన్న వాడి మూలుగులా ఉంది కేసరి ఆ గొంతు శిథిలాలయ పూజారిదే అనుమానం లేదు వాడు నిజంగానే ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టుంది అన్నాడు సిక్కిముక్కి కేసరి అంతలో ఎర్రగండు పొదల మీ నుంచి దూకి ముందుకుపోయి పెద్దగా మొరగసాగింది అందరూ దాని వెనుకగా పొదల్లో నుంచి బయటకు వెళ్ళారు వాళ్లకు అక్కడ కనపడిన దృశ్యం భయాశ్చర్యాలను కలిగించింది ఒక పెద్ద సర్పం శిథిలాలయ పూజారిని దాదాపు మోకాళ్ల వరకు మృంగింది పూజారి రెండు చేతులతోనూ నేల మీద ఉన్న ఏదో వస్తువును గట్టిగా పట్టుకొని అటు ఇటు కదులుతూ పెద్దగా అరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ పూజారి ఎంత దుర్మార్గుడైనా వీణ్ణి పాముబారి నుంచి రక్షించటం మన కనీస మానవ ధర్మం అంటూ సికిముకి పరుగు పరుగున ముందుకు పోయి కత్తితో పాము నడుం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు పాము అటూ ఇటూ పొర్లింది దాని నోటిలో ఉన్న శిథిలాలయ పూజారి బయటపడ్డాడు సికిముఖి వెంట ఉన్న వృచ్చిక జాతి వాళ్ళు తమ చేతుల్లో ఉన్న రాతి ఆయుధాలతో పామును ఎడాపెడా బాధ సాగారు విక్రమకేసరి పూజారిని సమీపించారు పాము నోటి నుంచి బయటపడిన అతడి రెండు కాళ్ళు రక్తం ఓడుతున్నాయి పాదాల ఆకారమే పూర్తిగా మారిపోయింది అవి మాంసపు ముద్దల్లా ఎర్రగా మెరుస్తున్నాయి పూజారి బాధతో గిలగిలా కొట్టుకుంటూ మూలుగుతున్నాడు అతడి చేతులు ఏదో వస్తువును బలంగా పట్టుకునే ఉన్నాయి సికిముకి అతన్ని అతణ్ణి అంతలో పూజారి చిన్నగా అరిచి సికి నన్నక్కడే నేను నేనెలాగైతేనేమి చచ్చే ముందు శిథిలాలయాన్ని కనుగొన్నాను నా మంత్రశక్తి శిథిలేశ్వరిపై నా భక్తి వృధా పోలేదు అన్నాడు నువ్వు శిథిలాలయాన్ని కనుక్కున్నావా ఎక్కడుందది మా కంటికి కనబడదే చావబోయే ముందు కూడా ఎందుకు దంభాలు పలుకుతున్నావు అన్నాడు సికిముకి కొంచెం కోపంగా సికిముకి అలా అనగానే పూజారి తల ఎత్తి సూటిగా అతడి కళ్ళల్లోకి చూశాడు తరువాత ఒక క్షణం ఆగి నేను దుర్మార్గుడినని మోసగాండని నీ అభిప్రాయం అంతేనా నేను శిథిలేశ్వరి కోసమే తుచ్చ మానవులు కొందరికి హాని కలిగించవలసి వచ్చింది ఆ దేవి ముందు ఈ మానవులెంత ఇదిగో శిథిలాలయ గోపుర కలశం చూడు అంటూ చేతులు రెండు పైకెత్తాడు అంతవరకు సికిముఖి విక్రమకేసరి పూజారి చేతులతో బలంగా పట్టుకొని ఉన్న వస్తువు కేసి చూడలేదు ఇప్పుడు వాళ్లకు సూర్యకాంతిలో దగదగ మెరుస్తున్న కలసం ఒకటి కంటబడింది వాళ్ళ కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ఆ కలశాన్ని చూస్తూనే వృశ్చిక జాతి వాళ్లందరూ నేల మీద మోకరిల్లారు ఒకటి రెండు క్షణాలు ఎవరి నోట నుంచి మాట వెలువడలేదు సికిముకి ఇదేదో శిథిలాలయ పూజారి తమ మీద ప్రయోగించిన కనుకట్టు విచ్చేయమో అన్న అనుమానం కలిగింది విక్రమకేసరి ఆలోచించాడో ఏమో కలశాన్ని రెండు చేతులతోనూ బలంగా పట్టుకొని పైకెత్తాలని చూశాడు కానీ అది కదలలేదు అంత ప్రాణాపాయ స్థితిలోనూ శిథిలాలయ పూజారి అది చూసి వికవికమంటూ నవ్వి ఆ కలశమేదో నేల మీద పళ్ళెంలా బోర్లించి ఉన్నదనుకుంటున్నావా చిన్నకేసరి ఇప్పుడు చెబుతున్నాను నేను నీ తాత నెరుగుదును ఆయనలో ఉన్న మొండితనం నీలోనూ ఉంది అన్నాడు నువ్వనేదేమిటి పూజారి శిథిలాలయ గోపుర కలసం వరకు భూమిలో కూరుకుపోయిందనా అని అడిగాడు సికిముఖి ఎన్నో ఏళ్ల క్రితం భూకంపం కారణంగా అదే జరిగింది ఆలయం కొన్ని అడుగుల లోతు భూమిలోకి దిగిపోయింది పక్కన ఉన్న కొండరాళ్ళు దొర్లి దాన్ని కప్పివేశాయి ఆ రాళ్ళు రప్పలు తొలగించావంటే శిథిలాలయం అందులోని శిథిలేశ్వరి దేవి కనపడుతుంది సికి అయినా మీ శబరజాతి వాళ్లకు ఆ దేవితో పనిలేదు కదా అక్కడ దొరికే బంగారం తప్ప అన్నాడు పూజారి ఈసడిస్తున్నట్లుగా సికిముకి విక్రమకేసరి కేసరి కేసు చూశాడు చావబోయే ముందు కూడా శిథిలాలయ పూజారి తమ మీదకు ఇభ్యుజాతి వాళ్లను వృచ్చిక జాతి వాళ్లను రెచ్చగొట్ట చూస్తున్నాడని వాళ్ళిద్దరూ గ్రహించారు పూజారిని ఏమి చెయ్యటమా అని ఆలోచించేటంతలో నాంగ్ సోమ్ అడుగులో అడుగు వేసుకుంటూ కలసం దగ్గరకు వచ్చి రెండు మూడు క్షణాలు కన్నార్పకుండా చూసి దాన్ని తాకాడు ఆ వెంటనే అతడిలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లయింది నాంగ్సోమ్ ఒకసారి పెద్దగా నిట్టూర్చి కేసరి దొర ఇప్పటికి నాకు వెర్రి వెలగపండు తిక్క వదిలిపోయింది ఈ కలశంలో ఏదో మహత్తు ఉంది దీని అడుగున ఆలయం ఉన్నదనేందుకు సందేహం లేదు రాళ్ళు రప్పలు తొలగిద్దాం అన్నాడు ఇది చాలా కష్టంతో కూడిన పని అయినా తప్పదు ఏమంటావు సిక్కి అని అడిగాడు విక్రమకేసరి ఎంత కష్టకార్యమైనా మనం సాధించి తీరవలసింది ఇంత దూరం వచ్చి శిథిలాలయంలో ప్రవేశించకుండా ఎలా వెళ్ళటం మీ తాతగారి ఆత్మకు శాంతి కలిగించవద్దా మీ తండ్రి గారి ఆజ్ఞ నెరవేర్చవద్దా కానీ ఈ పూజారి మాట ఏమిటి వీడి బంట్లు ఎక్కడా తన వాళ్లను చూస్తున్నాడు అన్నాడు సిక్కిముక్కి నామ్ సోమ్ సికిముకి అభిప్రాయం ఏమిటో గ్రహించిన వాడిలా నవ్వుతూ ముందుకు వచ్చి రహస్యం చెబుతున్నవాడిలా కాళ్ళు రెండు నుజ్జునుజ్జైపోయిన పూజారి వాయకమ్మి త్వరలోనే చస్తాడు వాడి మాటలు మీరు పట్టించుకోకండి నాకు ఈ కలశం శిథిలాలయానికి సంబంధించినదే అన్న నమ్మకం ఉంది అన్నాడు మనం ఇక్కడ గుట్టగా పడిపోయిన చిన్న పెద్ద రాళ్లను ఎత్తి దూరంగా పారవేస్తే తప్ప వాటి అడుగున ఉన్న ఆలయాన్ని చేరలేము ఇది చాలా రోజుల మీద జరగవలసిన పని మనం ఈ దాపులనే నివాసాలు ఏర్పరచుకోవలసి ఉంటుంది అందుకు అవసరమైన ఇళ్ళు కొమ్మలతో ఆకులతో ముందు నిర్మించుకొని తరువాత ఈ పని ప్రారంభిద్దాం అన్నాడు సిక్కిముఖి నాంగ్ సోమ్ తల ఊపి వృచ్చిక జాతి కేసి చూశాడు వృచ్చిక జాతి నాయకుడు చేతులు కట్టుకొని సికిముఖి ముందుకు వచ్చి నిలబడ్డాడు సికిముఖి అతడు చెయ్యవలసిన పని చెప్పాడు వాడు అంతా విని సికిదొర ఆ ఇళ్ళు కట్టటం ఏమంత పెద్ద పని కాదు మాత మందిరాన్ని కప్పిన రాళ్లను తొలగించటమే బహు కష్టం ఒకటి రెండు మచ్చిక చేసిన ఏనుగులుంటే పని అవుతుంది అని శిథిలాలయ పూజారిని వేలితో చూపుతూ వాడు ఎలానూ చస్తాడు కానీ మందు మాకు లేకుండా చావనివ్వడం బాగుంటుందా అన్నాడు చేతనైతే ఏదైనా చికిత్స చేసి వాడి బాధ కాస్త తగ్గించండి నేనా మాటే మరిచాను అన్నాడు సిక్కిముఖి వృశ్చిక జాతి నాయకుడు చెప్పగానే అతడి అనుచరులు చెట్లలోకి పోయి ఏవో ఆకులు అవి తెచ్చి పూజారి కాళ్లకు కట్టుకట్టబోయారు పూజారి గట్టిగా అభ్యంతరం చెబుతూ అల్లంత దూరంలో ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉయ్యాల వేసి తనను అందులో కూర్చోబెట్టమన్నాడు నేను మరి నాలుగైదు సూర్యోదయాల కంటే ఎక్కువ చూడలేను ఈ లోపల మీరు శిథిలాలయాన్ని వెలికి తీయండి శిథిలేశ్వరిని చూసి సుఖంగా ప్రాణాలు వదులుతాను అన్నాడతను సావబోయే వాడి కోర్కె నెరవేర్చటం ధర్మం అని సికిముకి విక్రమకేసరి వృశ్చిక జాతి వాళ్లకు అలాగే చెయ్యమని చెప్పాడు వాళ్ళు శిథిలాలయ పూజారి కాళ్లకు కట్లు కట్టి దాపులనున్న ఒక చెట్టుకొమ్మకు అమర్చిన ఉయ్యాల లాంటి దాంట్లో అతన్ని కూర్చోబెట్టారు ఆ సాయంకాలానికల్లా అందరూ కలిసి చెట్ల కొమ్మలు నరికి భూమిలో పాతి వాటి మీద పెద్ద పెద్ద ఆకులు కుట్టి వృచ్చిక జాతి వాళ్ళు సికిముకి అతడి అనుచరులు ఉండేందుకు వీలుగా చిన్న చిన్న గుడిసెల్లాంటివి తయారు చేశారు ఆ రాత్రి వాళ్ళెవరికీ సరిగా నిద్రలేవు చుట్టూ అడవి ఏనుగులు గేంకరించటం క్రూర మృగాల అరుపులు వాళ్ల కర్ణపుటాలను బద్దలు చేయసాగాయి గుడిసెల చుట్టూ నెగళ్ళు వేసుకుని కునికిపాట్లు పడుతూ వాళ్ళు సూర్యోదయం వరకు కాలం గడిపారు మరుసటి రోజు సూర్యోదయం నుంచి అందరూ కలిసి పెద్ద పెద్ద రాళ్లకు అడవి తీగలతో అల్లిన మూకులు బిగించి కట్టి దూరంగా లాక్కిపోయి గుట్టగా వెయ్యసాగారు అది ఎంతో శ్రమతో కూడిన పని దానికి అంతరాయం కలిగిస్తూ మధ్య మధ్య అడవి ఏనుగులు కొన్ని అక్కడికి వచ్చి ఘీంకరిస్తూ వాళ్ల మీద పడేందుకు ప్రయత్నించసాగాయి అలాంటి సమయాల్లో అందరూ పనులు మాని ఏనుగులను బెదరగొట్టేందుకు డప్పులు వాయించడం రాళ్లు విసరడం చేయసాగారు సూర్యుడు దిక్కు దిక్కువాలే వరకు వాళ్ల పనికి పెద్ద ఆటంకం ఏమీ కలగలేదు సికిముకి ఇక ఆనాటికి పని విరమించి వంట పనుల సంగతి చూద్దాం అనుకునేటంతలో హఠాత్తుగా ఆ ప్రదేశానికి చుట్టూ ఉన్న గుట్టల మీద నాలుగు ఏనుగులు కనిపించాయి వాటి మీద పెద్ద పెద్ద త్రిశూలాలు ధరించిన భయంకరాకారులున్నారు సికిముఖి సికిముకి విక్రమకేసరి తమ అనుచరుల్ని హెచ్చరించి ఆయుధాలు చేతబట్టబోయేంతలో ఏనుగుల మీద వాళ్ళు పెద్దగా ఎక్కడి వాళ్ళక్కడ అక్కడ కదలకుండా నిలబడండి మా వెనుక నూరు ఏనుగుల మీద మరికొందరు అఘోరీలు వస్తున్నారు పారిపో చూస్తే మీ ప్రాణాలు దక్కవు జాగ్రత్త అన్నారు సికిముకి విక్రమకేసరి ఇప్పుడు ఏం చెయ్యటమా అని నాంగ్ సోమ్ కేసి వృచ్చిక నాయకుడి కేసి తలలు తిప్పారు వాళ్ళిద్దరూ తమ చేతుల్లోని ఆయుధాలు పైకెత్తి త్రిశూలాలు ధరించిన వాళ్ళకేసి బయలుదేరారు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము